పట్టించుకోలేదు అంటున్నారు. రంగన్న వాంగ్మూలం చెప్పింది ఇదే, పట్టించుకున్నారు కదా, పట్టించుకోలేదు అని ఊరికే మీరు ఒక వాక్యం సాక్షిలో రాసినంత మాత్రాన మీరు రాసిన ప్రతి చెత్త వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ, ఇది ఒక పొలిటికల్ పార్టీ, ఎందరో మంది నాలంటోళ్ళు ఇది ఒక మంచి పార్టీ అని నమ్మి పార్టీలోకి వచ్చాం. ఇటువంటి పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో నువ్వు రాసేదేంటి? వివేకానంద రెడ్డి మంచోళ్ళు కాదు, వివేకానంద రెడ్డి కనపడ వాళ్ళందరినీ ఇళ్ళకెళ్ళి వాయించేస్తానని చెప్పి రాస్తారా? రాసుకోవాలి, ఇది రా సంస్కృతి, పార్టీ సంస్కృతి ఇదా. ఓ పక్క స్టెంట్లు, రెండు స్టెంట్లు, కింద ఫైల్స్, 70 సంవత్సరాల వయసు, నీ ఎలిగేషన్స్ ఏమో ఇది. బుద్ధుందా సిగ్గుందా రాసుకోవడానికి? అంటే ఈ సాక్షి యాజమాన్యానికి, ప్రస్తుత యాజమాన్యానికి వైఎస్ కుటుంబం అంటే అంత కోపమా? మంగమ్మ కుటుంబం అంటే అంత కోపమా? లచ్చమ్మ కుటుంబం వాళ్ళకి మంగమ్మ కుటుంబానికి పడకపోతే పడకపోవచ్చు, బట్ మంగమ్మ కుటుంబాన్ని, వెంకటరెడ్డి రెండో భార్య మంగమ్మ కుటుంబాన్ని ఇంతలా అవమానిస్తారా? ఇది న్యాయమా? పేపర్ మీ చేతిలో ఉందని చెప్పి మంగమ్మ కుటుంబ సభ్యుల్ని ఇలాగ అవమానిస్తారా? అన్యాయం. మేము మంగమ్మైపే, మేము మంగమ్మైపో. సో ఇలా ప్రతి ఎలిగేషన్కి కూడా భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక సాక్ష్యం లేదంట. భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం ఉందా లేదా నువ్వు ఎలా చెప్తావు? భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా బోలు సాక్ష్యాలు ఉన్నాయి, ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. ఆ సాక్షి